నమస్కారం, ఏటను నవీన్ కేసీసీ చెప్పండి సార్. ఎయిర్టెల్ కస్టమర్ కేర్ వాళ్ళేనా మాట్లాడేది? చెప్పండి సార్. మాకు కొంచెం ఇంటర్నెట్ అనేది స్లోగా వస్తుంది అండ్ ఎస్ఎంఎస్లు అనేవి వెళ్ళట్లేవండి, ఏం చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది అయితే చూద్దాం. సో నేను యాక్చువల్గా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. దీంట్లో నుంచి వెళ్ళి కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేశాను, బట్ దీంట్లో నుంచి వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంది. అండ్ వాళ్ళు ట్రై చేస్తుంటే 198కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి అనేది అయితే చెప్తున్నారు. సో మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి అయితే కాంటాక్ట్ అయితే అవ్వలేరన్నమాట. మనకి జియో నుంచి వెళ్ళి కాంటాక్ట్ అయినట్టు ఎయిర్టెల్ నుంచి అయితే కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వలేము. మనకి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ త్రూ మాత్రమే మనం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి, అండ్ ఒకవేళ మీరు కాల్ చేసినా కూడా మీకు ఆ కస్టమర్ కేర్ వాళ్ళు మాట్లాడాలంటే చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అదంతా ప్రాసెస్ని చాలా క్లియర్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డైల్ ప్యాడ్కి వెళ్ళి 198 అనే నెంబర్ అయితే ఉంటుంది, సో దానికైతే డైల్ చేయండి. సో నేనైతే 198 అనే నెంబర్కి అయితే డైల్ చేస్తున్నాను. సో లౌడ్ స్పీకర్ అయితే పెడుతున్నాను మీకు వినిపించడం కోసం. సో అప్పుడప్పుడు కనెక్ట్ కాదు ఫ్రెండ్స్, సో ఒక 2-3 టైమ్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. కంటిన్యూస్ కాల్ చేయండి. కనెక్ట్ అయితే అయింది చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది చెప్తుంది, ఇప్పుడు ప్రాసెస్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా విని పర్ఫెక్ట్గా చేయండి. ఎయిర్టెల్ ఫిక్స్డ్ లైన్ సేవల కోసం 3, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సేవల కొరకు 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి అయితే నొక్కండి ఫ్రెండ్స్, ఒకటి నొక్కండి. మీ స్మార్ట్ ఫోన్ పై సుపీరియర్ కాల్ క్వాలిటీ మరియు వేగవంతమైన కాల్ కనెక్ట్ను అది ఏదేదో అయితే చెప్తూ ఉంటుంది. సో మీరు అదంతా క్లియర్గా వినండి, నేను చెప్పినట్టు మాత్రమే చేయండి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది, బట్ నేను చెప్పినట్టు చేస్తే మాత్రమే మీరైతే కాల్ అయితే కనెక్ట్ అవుతుంది. లేదంటే ఇవన్నీ ఆప్షన్స్ని మళ్ళీ మీరు లాస్ట్ కట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కరెక్ట్గా వినండి. మీ యాప్ వరకు వ్యాలిడిటీ, మీ మొబైల్ యొక్క డేటా లిమిట్ 2-0 GB, దీని నుండి 1-65 GB డేటా మిగిలి ఉంది. మీ ప్రీపెయిడ్ మొబైల్ అకౌంట్ బ్యాలెన్స్. సో ఫస్ట్ మీకు ఏంటంటే మీ డేటా ఎంత ఉంది, మీ బ్యాలెన్స్ ఎంత ఉంది అంత క్లారిటీగా చెప్తుంది. సో మీరు వాటిని మొత్తం వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. క్లెయిమ్ చేయని అదనపు ప్రయోజనాలను పొందారు, ఇప్పుడు క్లెయిమ్ చేయడానికి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ను సంప్రదించండి. ఈ వివరాలు మీకు SMS ద్వారా పొందడానికి 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి. ఇంటర్నెట్ పనిచేయకపోవడం, సిమ్ పోవడం మరియు కాల్ చేయలేకపోవడం లేదా SMS పంపడం వంటి సమస్యలను ఫిర్యాదు చేయడానికి 1. సో ఒకటైతే నొక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం అడిగింది, మీకు సిమ్ పనిచేయకపోయినా లేదంటే ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకటి నొక్కమని అడిగింది. కాబట్టి మనం ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వాలంటే ఇట్లా సిమ్ పోయినట్టు ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉంటేనే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది 1 నొక్కమన్నది కాబట్టి మనం అయితే 1 అయితే నొక్కేద్దాం. ఇప్పుడు SMSకు సంబంధించిన సమస్య కొరకు 3. సిమ్ పోగొట్టుకున్న దాన్ని నివేదించడానికి సిమ్ మార్చడానికి లేదా సిమ్ మార్చడాన్ని యొక్క స్టేటస్ ను తెలుసుకోవడానికి 4. రిపీట్ చేయడానికి 0 నొక్కండి. మునుపటి మెనూ కొరకు 7. మెయిన్ మెన్యూకి వెళ్ళడం కోసం 8. మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ తో మాట్లాడడానికి 9. సో కస్టమర్ కేర్ కోసం కాబట్టి 9 నొక్కుతున్నాను. దయచేసి లైన్లో ఉండండి, మీ కాల్ మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ కు బదిలీ చేయబడుతుంది. ఈ కాల్ సర్వీస్ క్వాలిటీ అసెస్మెంట్ కు రికార్డ్ చేయబడవచ్చు. నమస్కారం, ఎయిర్టెల్ కస్టమర్ కేర్ వాళ్ళేనా మాట్లాడేది? చెప్పచ్చు. మాకు కొంచెం ఇంటర్నెట్ అనేది స్లోగా వస్తుంది అండ్ SMSలు అనేవి వెళ్ళట్లేవండి, ఏం చేయాలి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.